వెల్కమ్ టు రాజీ రవి బ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి నేను మీ రాజీ ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సుభాష్ తానిలో ఉన్నటువంటి రెండవ శ్లోకాన్ని వివరిస్తాను చివరి వరకు చూడండి దానం భోగో నాశ తిస్రో గతయో భవంతి విత్తస్య యో నా దీ నా భుంక్తే తస్య తృతీయ గతి భవతి దానం భోగో తిస్రో గతయోర్భవంతి గతయో విత్తతి నా భుంక్తే తస్య తృతీయ గతిర్భవతి దానం భోగం నాశము తిస్రో భవంతి విత్త విత్త అంటే విత్తము అంటే ధనం ధనానికి మూడు గతులు ఉన్నాయి అవేంటి అంటే ఉన్నటువంటి ధనాన్ని దానం చేయడం లేదంటే భోగో మన ఆనందానికి ఉపయోగించుకోవడం లేదంటే నాశహ ఇవి రెండు జరగకపోతే మూడవ గతి అనేటువంటిది జరుగుతుంది ధనానికి యోనా దదాతి ఎవరైతే దానం చేయరో నా బుంగ్తే వారు తినడానికి ఉపయోగించుకోవరో తస్య తృతీయ గతిర్భవతి వారికి మూడవ గతి అంటే నాశనం అనేటువంటిది జరుగుతుంది భావం చూడండి లోకంలో ధనమునకు దానము భోగము నాశనము అని మూడు మార్గాలు కలవు ఎవడైతే దానము చేయడో అనుభవించడో అతని ధనమునకు మూడవదైనటువంటి నాశనం కలుగుతుంది అనేది ఈ శ్లోకం భావం థ్యాంక్స్ ఫర్ వాచింగ్